నమస్తే, వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఉక్కుపాదం మోపేందుకు చీడికడ, కే కోటపాడు మండల ప్రాంతాలకు సంబంధించి కోనం, తాటిపర్తి ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, స్పెషల్ టీంలు ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ, కే కోటపాడు ప్రాంతంలో గత కొద్ది రోజుల క్రితం బైక్పై ఇద్దరు వ్యక్తులు బ్యాగులో అక్రమ గంజాయి తరలిస్తుండగా కే కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తాతారావు పర్యవేక్షణలో ఎస్ఐ ధనుంజయ రావు క్రైమ్ టీంతో కలిసి వారిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి కేసులో ముద్దాయిలుగా పై 4-5 కేసులు ఉంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా పెడుతున్నామని అన్నారు. అనకాపల్లి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. మనకి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా కోటపాడు సర్కిల్ కే కోటపాడు సర్కిల్ సంబంధించి మనకి ఏజెన్సీ నుంచి ఈ గంజాయి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రదేశం, దానికి సంబంధించి మనకి తాటిపర్తి చెక్పోస్టు, కోనం చెక్పోస్ట్ అనేది మనకి ఏరియాలో నడుపుతున్నాం. తాటిపర్తి చెక్పోస్టు, అదేవిధంగా కోనం గ్రామంలో, చీడిగాడ మండలం కోనం గ్రామంలో కూడా చెక్పోస్ట్ నడుస్తుంది. అంటే మనకి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ చెక్పోస్టుల స్టాఫ్, అదేవిధంగా మన స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్స్ కోటపాడు టీము నడుస్తుంది, అదేవిధంగా కొత్తకోట సర్కిల్ టీము, అనకాపల్లి మండల అనకాపల్లి టౌన్ రూరల్ సంబంధించిన టీము, ఈ గంజాయికి ఎన్డీపీఎస్ గంజాయి అక్రమ రవాణా రికార్డు అని టీము నడుస్తున్నాయి. దీనిలో భాగంగా కోటపాడు పోలీస్ స్టేషన్, కే కోటపాడు పోలీస్ స్టేషన్లో 4 కే కోటపాడు పోలీస్ స్టేషన్ 1వ తేదీన మన ఎస్ఐ గారు, కోటపాడు సీఐ తాతారావు గారి పర్యవేక్షణలో కోటపాడు ఎస్ఐ ధనుంజయ్ గారు వాళ్ళ టీంతో ఒక ఇద్దరు 1.9 కేజీల గంజాయి బ్యాగులు ఉన్న వాళ్ళని ఒక ఇద్దరు మనుషులు పట్టుకున్నారు. 1/7/2023 బిట్రా రామోజీ గణేష్ అంటే తాడేపల్లి, మన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బిట్రా రామోజీ గణేష్, అదేవిధంగా రెడ్డి వినయరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన రెడ్డి వినయరెడ్డిని అరెస్ట్ చేసి వారి దగ్గర 1.9 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టుకు హాజరు పెడితే వారిని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. చోడవరం కోర్టుకు పంపించి అనంతరం వీరికి ఎవరు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సందర్భంలో వీరికి ఎవరు దీనికి గంజాయి సప్లై చేశారనే దాని మీద కొన్ని క్లూస్ సంపాదించి నిన్న అనగా 4వ తేదీన దొడ్డిపట్ల చెన్నకేశవ, గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి పట్టణానికి చెందిన దొడ్డిపట్ల చెన్నకేశవ అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ గంజాయి అమ్మకంలో మధ్యవర్తిగాను, అదేవిధంగా కొనుగోలుదారుడుగా ఉన్నాడు. అతను వీటికి మొదటి ముద్ద ఇద్దరు ముద్దకి ఈ గంజాయి సప్లై చేశాడన్నమాట. తర్వాత ఇతర యాక్చువల్గా దీనికి సోర్స్ ఎవరు దీన్ని కల్టివేషన్ చేసిన దగ్గర నుంచి సప్లై చేశారని దాని మీద ఫర్దర్ మేము క్లూస్ సంపాదించి ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా, అంటే మన అనకాపల్లి సబ్ డివిజను, పరవాడు సబ్ డివిజను, నర్సీపట్నం సబ్ డివిజన్లో ఈ మొత్తం కనుక చూసుకుంటే 2023 ఇంతవరకు 87 కేసులు పట్టుకుని ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని ముద్దాలను పట్టుకుని 87 కేసులు నమోదు చేసి 4180 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 190 మంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో మనకి ప్రతి చోట టీంలు ఏర్పాటు చేశారు. చెక్పోస్టులు ఏర్పాటు నర్సీపట్నం లిమిట్స్, అదేవిధంగా మన అనకాపల్లి లిమిట్స్లో కూడా చెక్పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ చెక్పోస్టులు, మొబైల్ చేయమంటే సడన్గా ఎస్పీ గారి ఆదేశాలతోటి పలానా ఏరియాలో మీరు సడన్గా చెక్పోస్టు పెట్టమంటే అప్పటికప్పుడు చెక్పోస్ట్ పెట్టి మనం చెక్ చేస్తూ ఉన్నాం. ఈ నిరంతర చెక్పోస్టులు నడుస్తున్నాను, చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. చాలాసార్లు మనకి ఈ చెక్పోస్టులు మనకి దొరుకుతున్నాయి. ఈ గంజాయి రవాణాలో కూడా చాలా టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళు. మామూలుగా క్యాజువల్గా ఓపెన్గా సంచుల్లో కాకుండా వెహికల్స్లో వెళ్ళినప్పుడు వెహికల్ బాటం దగ్గర, అంటే మన ఒక సుమారు 1 అడుగు 30 అడుగు వెడల్పుతోటి వేరే రేకుతోటి మొత్తం బాగా పెట్టుకుంటున్నారు. అక్కడ ఏమి ఒక కంపార్ట్మెంట్లో తయారు చేసుకుంటున్నారు ఐరన్ తోటి.
దాంతో అక్కడేమి ఉన్నట్టు కూడా మనకు తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి మన చెక్కింగ్లో కూడా మేము ప్రత్యేకంగా అటువంటి ఏమి ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేస్తున్నాం. చాలా వరకు మేము సక్సెడ్ అవుతున్నాం. అదేవిధంగా బుచ్చేపేటలో లాస్ట్ వీక్లో ఒక వెహికల్లో 300 కేజీలు సుమారు గంజాయి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత ముద్దాయిలను అరెస్ట్ చేసాం. దాంట్లో ఫర్దర్గా కూడా రూల్స్ మీద మన పార్టీ తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ మన అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకి ఎటువంటి అవకాశం లేకుండా మొత్తం జిల్లా సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. దానికి స్పెషల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ఎస్పీ గారు నిరంతరం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, దాని ప్రకారం మేము పనిచేస్తున్నాం. మిగతా అంటే చాలా వరకు మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి గతంలో మనకి మైదాన ప్రాంతానికి ఇటు హైవే వైపు వస్తూ ఉండేది. ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో చాలా వరకు కంట్రోల్ అయ్యి అక్కడ సోర్స్ అక్కడ కాకుండా అక్కడ పంట అక్కడ కాకుండా ఒరిస్సా ఆ బార్డర్లో ఉండే ఒరిస్సా ఫారెస్ట్లో పంట పండిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మనకి రీసెంట్గా జరిగిన 5 కేసుల్లో కూడా ఒరిస్సా నుంచి వచ్చినట్టుగానే మనకి ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ సంబంధిత సోర్స్ను కూడా మనం అరెస్ట్ చేసి మనం పెట్టడం జరిగింది, కోర్టుకి రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనకి కోర్టు గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.